హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ నెల రాగానే ఏప్రిల్ ఫూల్ అని అందరినీ ఫూల్స్ ని చేస్తాం. మరి ఏప్రిల్ ఫూల్ చేయడం ఎప్పటి నుంచి ఎలా వచ్చిందో మీకు తెలుసా ఫ్రెండ్స్? మీకు ఎప్పుడైనా అనిపించిందా, మనం గాలిని పీల్చుకున్నప్పుడు కేవలం ఆక్సిజన్ మాత్రమే రక్తంలో కలిసి హైడ్రోజన్, నైట్రోజన్, మిగిలిన వాయువులు వెంటనే ఎందుకు బయటకు వచ్చేస్తాయి అని? లైంగిక కలయికలో సరైన సంఖ్యలో పాల్గొనకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు తెలుసా? మనుషులు ఎవరికీ కనిపించని ఒక విచిత్రమైన హోటల్ గురించి, ఇంకా కదిలే రాళ్ల గురించి, పెన్సిల్ని ఏ విధంగా ఎప్పుడు తయారు చేశారు, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకోవచ్చు. నేను రీసెంట్గా చేసిన వీడియోకి ఒకరు కామెంట్ చేశారు, టైంని ఏఎం పిఎం అని ఏ విధంగా డివైడ్ చేశారు అని అడిగారు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏఎం పిఎం అనేవి లాటిన్ భాష యొక్క పదాలు. ఏఎం అంటే యాంటీ మెరిడియం, పిఎం అంటే పోస్ట్ మెరిడియం. యాంటీ మెరిడియం అంటే బిఫోర్ మిడ్ డే అని అర్థం, అలాగే పోస్ట్ మెరిడియం అంటే ఆఫ్టర్ మిడ్ డే అని అర్థం. మనందరికీ తెలుసు టైం అనేది సన్లైట్తో ఆధారపడి ఉంటుందని. అయితే మధ్యాహ్నం 12 అయ్యేసరికి సూర్యుడు భూమికి నడినెత్తిన ఉంటాడు. సూర్యుడు భూమికి నడినెత్తిన ఉన్నప్పుడు వాళ్ళు మిడ్ డే అంటే సగం రోజు కంప్లీట్ అయిందని పెట్టుకున్నారు. ఆ విధంగా ఆఫ్టర్ మిడ్ డే, బిఫోర్ మిడ్ డే అంటే ఏఎం పిఎంగా ఒక రోజుని రెండు భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. ఏప్రిల్ నెల వచ్చింది అంటే చాలు, ఉదయం లేవగానే ఏప్రిల్ ఫూల్ అంటూ ఫ్రెండ్స్ని, కుటుంబ సభ్యులను ఫూల్ చేస్తూ ఎంజాయ్ చేస్తాము. సరదాగా అందరినీ ఫూల్ చేయడం కోసం ఏవేవో గాలి వార్తలు చెప్తుంటారు. విన్నవారు అవునా నిజమా అని అడిగేసరికి ఏప్రిల్ ఫూల్ అంటూ గట్టిగా నవ్వేస్తారు. అయితే అసలు ఈ ఫూల్స్ డే ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ ఫూల్స్ డే సంప్రదాయం యూరప్ దేశంలో పుట్టి ప్రపంచానికి పాకింది. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న క్యాలెండర్ని గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు. 1582 ముందు జూలియన్ క్యాలెండర్ని వాడేవారు. ఆ క్యాలెండర్ ప్రకారం యూరప్ దేశంలో మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారు. 1582 తర్వాత మాత్రం జూలియన్ క్యాలెండర్ స్థానంలో ఇప్పుడు మనం వాడుతున్న గ్రెగోరియన్ ఓ కొత్త క్యాలెండర్ని విడుదల చేశారు. దీని ప్రకారం కొత్త సంవత్సరాన్ని జనవరి 1వ తేదీన జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని అప్పటి అనేక దేశాలు వ్యతిరేకించాయి, ఆ క్యాలెండర్ని అనుసరించమని స్పష్టం చేశాయి. దీంతో గ్రెగోరియన్ క్యాలెండర్ని వాడాలని కొంతమంది ప్రజలు సపోర్ట్ చేసి జనవరి 1న మాత్రమే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేవారు. అంతేకాక ఏప్రిల్ 1న కొత్త సంవత్సరం అని నమ్మేవారిని ఫూల్స్గా జమకట్టి ఏప్రిల్ ఫూల్స్, ఏప్రిల్ ఫిష్ అంటూ ఏడిపించేవారు. ఇలా వచ్చిన ఏప్రిల్ ఫూల్ ప్రపంచమంతా పాకింది. ఇది ఒక హోటల్. ఏంటి హోటల్ అంటున్నాడు, ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అని అనుకుంటున్నారా? అదే మరి ఈ హోటల్కి ఉన్న స్పెషాలిటీ. ఇది ఇన్విజిబుల్ హోటల్, అంటే మనెవ్వరికీ కనిపించదు. ఈ హోటల్ పేరు ట్రీ హోటల్. ఈ హోటల్ను స్వీడన్ దేశంలో ఒక ఫారెస్ట్లో నిర్మించారు. ఈ హోటల్ని ఎంత విచిత్రంగా నిర్మించారంటే అది పక్షులకు, ఆ అడవిలో జీవించే అన్ని జంతువులకు ఆ హోటల్ కనిపిస్తుంది, కేవలం మనుషులకు మాత్రమే కనిపించదు. ఈ విధంగా ఈ హోటల్ని కట్టారు. ఈ హోటల్ బయట ఇలా ఉన్న, లోపల మాత్రం లగ్జరీ రూమ్స్ ఉన్నట్టు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ హోటల్ స్వీడన్ దేశంలో చలి నుంచి వాళ్ళని బాగా రక్షిస్తుందంట. మనం ఇప్పుడు వాడుతున్న పెన్సిల్ని మొట్టమొదట ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? పెన్సిల్ అనేది లాటిన్ పదం. దానికి అర్థం ఏంటంటే పెన్సిల్ చెక్కినప్పుడు తోకలాగా సన్నగా ఉంటుంది కదా, సన్నని తోక అని అర్థం. మొదట పెన్సిల్ని 15వ శతాబ్దంలో ఒక మార్కర్ లాగా వాడేవారు. దీనిని గ్రాఫైట్తో తయారు చేసి యూజ్ చేసేవారు. తర్వాత గ్రాఫైట్తో చేసిన మార్కర్ను పెన్సిల్గా 1795లో నెపోలియన్ బోనపార్టే సైన్యంలో పనిచేస్తున్న శాస్త్రవేత్త నికోలస్ జాగ్వస్ కాంటే కనుగొన్నారు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా అనిపించిందా, మనం గాలిని పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ మాత్రమే రక్తంలో కలిసి
హైడ్రోజన్ నైట్రోజన్ వాయువులను ఎందుకు బయటికి పంపించేస్తుంది అని, నిజానికి గాలిలో 78% నైట్రోజనే ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ నియాన్ 1% ఉంటాయి. గాలి మన శ్వాసక్రియ ద్వారా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు 21% ఆక్సిజన్ రక్తంలో కలిసి మిగతా 80% వాయువులన్నీ కూడా వెంటనే బయటికి వచ్చేస్తాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు స్పాంజిల్లాగా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే ఈ స్పాంజిల్ లాంటి ఊపిరితిత్తుల్లో శ్వాసగుళిక అనేది ఉంటుంది. ఈ శ్వాసగుళిక గోళాల్లో పలచని చర్మం గల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్కు అయస్కాంత శక్తి ఉంటుంది. మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్కి కూడా అయస్కాంత శక్తి ఉంటుంది. కాబట్టి అవి రెండు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. ఈ విధంగా వాటికి అయస్కాంత లక్షణం ఉండటం వల్ల ఆక్సిజన్ అనేది రక్తంలో కలుస్తుంది. అయితే నైట్రోజన్కు ఇతర వాయువులకు అయస్కాంత లక్షణం ఉండదు, కాబట్టి శ్వాస ద్వారా లోపలికి వెళ్ళినా వెంటనే బయటకు వచ్చేస్తాయి. అయితే నైట్రోజన్ రక్తంలో కలవదు కాబట్టి నైట్రోజన్తో ఇంకా పని లేదు అనుకోకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో గాలి అనేది క్రియేట్ అవ్వడానికి నైట్రోజన్ ముఖ్య కారణం. ఫ్రెండ్స్, 318 కిలోల బరువున్న ఈ రాళ్ళు కదులుతాయని మీకు తెలుసా? ఈ రాళ్లను సెయిలింగ్ స్టోన్స్ అని అంటారు. కాలిఫోర్నియా దేశంలోని డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ యొక్క మార్మూల ప్రాంతంలో ఉన్న భారీ రాళ్ళు రేస్ట్రాక్ ప్లేయా అని పిలువబడే ఎండిన సరస్సు నేల మీదుగా కదులుతున్నట్లు కనిపిస్తాయి. ఈ విషయం తెలిసిన అక్కడి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఇవి కదలడం ఎవరూ చూడలేదు, కానీ ఇవి ఇలా మూవ్ అవుతున్నట్టు వాటి వెనుక ఇలా దారిలాగా కనిపిస్తుంది. సెయిలింగ్ రాళ్ల కథని పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా ప్రయత్నించారు. కొంతమంది పరిశోధకులు డస్ట్ డెవిల్స్ రాళ్లను కదిలించవచ్చని భావించారు. ఇతర పరిశోధకులు విస్తారమైన సరస్సు నేల మీద తరచుగా కొరడాతో కొట్టే బలమైన గాలుల వల్ల రాళ్ళు నేల మీద జారిపోతాయని నమ్మారు. కానీ ఈ సిద్ధాంతాలు చివరికి తప్పని నిరూపించబడ్డాయి. శిలల బాటలను కొలిచినప్పుడు 820 అడుగులు అంటే దాదాపు 0.5 కిలోమీటర్ దూరం అవి ముందుకు కదిలాయని తెలిసి శాస్త్రవేత్తలు ఇంకా అయోమయంలో పడ్డారు. తర్వాత 2006లో ఇతర గ్రహాలపై వాతావరణ పరిస్థితులను పరిశోధించే నాసా శాస్త్రవేత్త రాల్ఫ్ లోరెంజ్ అనే అతను డెత్ వ్యాలీపై ఆసక్తి చూపించాడు. డెరెన్ వ్యాలీలో కొన్ని శీతాకాల పరిస్థితులలో రేస్ట్రాక్ ప్లేయా ఎడారిలో నీరు ఉన్నప్పుడు నీటిలో ఉన్న రాళ్ళు నీటి యొక్క అలల కారణంగా అవి ముందుకు కదిలేవని నిరూపించాడు. నీటిలో తేలుతూ ఆ రాళ్ళు ఒక చోట నుంచి ఇంకొక చోటికి కదలడం వల్ల ఒక దారిని ఏర్పరిచాయని తేల్చాడు. తర్వాత అక్కడ నీరు లేకపోవడంతో నేలపై ఈ విధంగా బాటలు కనబడుతున్నాయని లోరెంజ్ పరిశోధనలో తేలింది. పిల్లలకి పాలు ఇస్తున్నట్టుగా ఈ విధమైన ఫోటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేయడానికి ఫేస్బుక్ అలో చేయదట. పైగా అలాంటి తల్లులకు ఫేస్బుక్ డీసెన్సీ పాలసీని మీరు అధిగమిస్తున్నారు అని వార్నింగ్ ఇచ్చిందట. తర్వాత 11,000 మంది తల్లులు ఈ విధంగా ఫేస్బుక్ని ఆరోపణ చేశారంట. పెళ్లి సంబంధాల వెబ్సైట్స్లో షార్ట్ డ్రెస్ల ఫొటోస్ని, డేటింగ్ వెబ్సైట్స్లో టాప్లెస్ ఫొటోస్ని, అశ్లీలమైన ప్రదర్శన ఫొటోస్ని అలో చేశారు. ఇవి ఎందుకు అలో చేయరు అని ప్రశ్నించారంట. దానిని వ్యతిరేకిస్తూ ఈ 11,000 మంది తల్లులు పిల్లలకు పాలు ఇస్తున్నట్టుగా ఉన్న ఫొటోస్ని ప్రొఫైల్ పెట్టి ఈ విధమైన ఫోటోలు అశ్లీలమైనవి కావు అని నిదర్శన తెలిపారంట. దీనిని 250,000 మంది సపోర్ట్ చేస్తూ లైక్ చేశారంట. తర్వాత నుంచి ఫొటోస్ని మళ్ళీ అప్లోడ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారంట. స్మార్ట్ ఫోన్ల విస్తరణ ఇప్పుడు దాదాపు మొత్తం ప్రపంచానికి చేరుకుంది. ఇప్పుడు వస్తున్న మొబైల్ ఫోన్స్ ఎంతలా ఉపయోగిస్తున్నారంటే, కొత్త సర్వేల ప్రకారం తేలింది ఏమిటంటే, అమెరికాలో 18 మరియు 34 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రతి 5గురిలో ఒకరు ఇప్పుడు లైంగిక కలయిక సమయంలో కూడా అబ్బాయి లేదా అమ్మాయి స్మార్ట్ ఫోన్ను ఉపయోగిస్తున్నారంట. లైంగిక కలయిక సమయంలో ప్రజలు ఫోన్స్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలియదు, కానీ మన సామాజిక సంబంధాలు ఒకరితో ఒకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి లేకుండా అయిపోయింది. చాలామంది ప్రజలు తమ స్మార్ట్ ఫోన్ని డ్రైవింగ్ చేసేటప్పుడు 1,102 మందిలో 50% మంది ఒకే సమయంలో
కారు మరియు స్మార్ట్ ఫోన్ ను నడుపుతున్నారని చెప్పారు. ఇలా అమెరికాలో స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూస్ చేస్తుండడంతో కొన్ని రూల్స్ ని పెట్టారు. కొన్ని ప్రదేశాలలో మొబైల్ ఫోన్స్ ని తీసుకుని ఫంక్షన్స్ అయిపోయాక తిరిగి ఇస్తున్నారంట. మన దేశంలో కూడా ఫోన్స్ ఉపయోగించడం ఎక్కువే అని నా అభిప్రాయం. ఇలాంటి రూల్ మనకి కూడా వచ్చేస్తుందేమో మరి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ మహిళ కడుపు మీద డాల్ఫిన్ ముద్దు పెట్టడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా? డాల్ఫిన్ అల్ట్రాసౌండ్ ద్వారా ఆ గర్భిణీ స్త్రీ హార్ట్ బీట్ని వినడమే కాకుండా ఆ గర్భంలో ఉన్న శిశువు హార్ట్ బీట్ని కూడా విని కమ్యూనికేట్ చేయగలుగుతాయి. అవి అలా వినడానికి చాలా ఇష్టపడతాయి. ఈ విధంగా డాల్ఫిన్స్ గర్భిణీ స్త్రీలను ముద్దు పెట్టడం వల్ల గర్భంలో ఉన్న శిశువు బ్రెయిన్ని ఉత్తేజపరుస్తుంది. మంచి లైంగిక జీవితం హృదయానికి మంచిది. మీ హృదయ స్పందన రేటును పెంచడానికి ఒక గొప్ప మార్గం ఇది. లైంగిక కలయిక మీ ఈస్ట్రోజన్ మరియు టెస్టోస్టెరాన్ స్థాయిలను బ్యాలెన్స్లో ఉంచడానికి సహాయపడుతుంది. వాటిలో ఒకటి తక్కువగా ఉన్నప్పుడు మీరు బోలు ఎముక వ్యాధి మరియు గుండె జబ్బులు వంటి చాలా సమస్యలను పొందడానికి అవకాశం ఉంటుంది. లైంగిక కలయికలో పాల్గొనటం ఆరోగ్యం బాగా ఉండడానికి సహాయపడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం వారానికి కనీసం 2 సార్లు లైంగిక కలయికలో పాల్గొన్న పురుషుల కంటే అరుదుగా లైంగిక కలయికలో పాల్గొన్న పురుషులకు గుండె జబ్బులు రావడానికి సగం అవకాశం ఉందని చెప్పారు.